ప్లేనరీ కేవలం తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని కేవలం తిట్ల కోసం సుమారు 20 నుంచి 25 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నారు. అది కూడా ఆర్టీసీ బస్సులేమో మహానాడు గడిగితే ఇవ్వలా, పేమెంట్ చేసి తీసుకెళ్తాం బస్సులు అంటే ఇవ్వలా. ఈ రోజు పేమెంట్ చేయలేదు. ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ, ఆర్టీసీ బస్సులతో పాటు స్కూల్ బస్సులు, ఎక్కడైతే ప్రైవేట్ బస్సులు ఏవైతే ఉన్నాయో మొత్తాన్ని దౌర్జన్యంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి ఈరోజు రాష్ట్రంలో విద్యా సంస్థలు కూడా సెలవులు ఇచ్చి అధికార దుర్వినియోగానికి పాల్పడినటువంటి ఘనత ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారిది. చూస్తూ ఉన్నాం ఈరోజు కేవలం 4-5 మాట్లాడిచ్చారు, కేవలం తిట్ల దండకం తప్ప ఈ ప్లేనరీలో వాళ్ళు 3 ఏళ్లలో ఏం చేశారు, ఏం చేయబోతా ఉన్నారు రాబోయే 2 ఏళ్లలో. ఈ రాష్ట్ర ప్రజలేమో నీ పరిపాలన వద్దు బాబు, ఎప్పుడెప్పుడు ముందస్తు ఎన్నికలు వస్తాయా, నేను తిరిగి ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నాను రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తూ ఉంటే, కేవలం ఈ ప్లేనరీని 20-25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలుగుదేశం పార్టీని తిడటానికి అతి మరి పేరున్నటువంటి ఈనాడు సంస్థల రామోజీరావు గారిని, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారిని, అదేవిధంగా TV5 బిఆర్ నాయుడు గారిని తిడటానికి ఈ ప్లేనరీని ఉపయోగించినట్టు స్పష్టంగా కనపడుతూ ఉంది. మేము ఒకటే ముఖ్యమంత్రిని, ఆ వేదిక మీద మాట్లాడే నాయకుల్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను, మీ అవినీతిని ఎండగడుతున్నందుకు ఈనాడుని, TV5ని, ఆంధ్రజ్యోతిని మీరు తిడుతున్నారా? మీ అవినీతిని, మీ అరాచక పాలనని, మీ అక్రమ కేసుల్ని, మీ దుర్మార్గ పాలనని ప్రశ్నించినందుకు ఈరోజు దుష్ట చతుష్టయం అని ఒక ఎజెండా పెట్టుకొని ఈరోజు దాడి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీ నీలి మీడియానేమో మిమ్మల్ని సమర్థిస్తూ ఉంది, మీ అవినీతిని, మీ అరాచకాలని, మీ దుర్మార్గాల్ని సమర్థిస్తూ ఉంది. 300 కోట్లు ఇప్పుడు దోచిపెట్టారు ప్రచార రూపేణ, యాడ్ల రూపేణ. ఆ యాడ్లలో ఉన్న వాస్తవం ఉందా అంటే వాస్తవం లేదు. యాడ్ల రూపేణ ఈ రోజుకి 3 ఏళ్లలో 300 కోట్లు మీ సాక్షి పత్రికకి దోచిపెట్టారు ప్రజాధనాన్ని. అది చాలదన్నట్టు వాలంటీర్లకు కూడా సాక్షి పత్రిక వేయాలంట. ఇంకొక దోపిడికి తెరదీశారు, ఎందుకంటే ఈ ప్రభుత్వ పథకాలు వాలంటీర్లకు కూడా తెలియాలంట. మీరు ఏం గొప్పలు చేశారని వాలంటీర్లు తెలుసుకోవాలి. మీ సాక్షి పత్రికను దినదినాభివృద్ధి చెందేటువంటి దానికి మీ సాక్షి తప్పుడు రాతలు, మీ సాక్షి ఛానల్లో చూపించేటువంటి తప్పుడు విష ప్రచారం సమర్థించుకోవటానికేమో మీ నీలి మీడియా రాసేయేమో మంచి రాతలు, వాస్తవాలు రాసేటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 నాయుడినేమో ఈరోజు దుష్ట చతుష్టయమైన ఒక ఎజెండా పెట్టి ఈ యొక్క ప్లేనరీ కేవలం తిట్ల దండకం కోసమే ఈరోజు నిజాయితీగా ప్రజల తరఫున పోరాడుతున్నటువంటి వారిని తిట్టేటువంటి దానికి ఒక వేదికగా మీ ప్లేనరీని ఉపయోగించుకుంటా ఉన్నారు.